సముద్రంలో రహస్య గూఢచర్యం, కని విని ఎరుగని దారుణ సాహసం. ఇంతెత్తున సముద్రంలో రాత్రనక పగలనక మునుక్కుంటూ తేలుకుంటూ చేతిలో ఆయుధాలు పట్టుకుని చస్తూ బతుకుతూ చేస్తున్న దారుణ యుద్ధమిది. ఈ సైనికులనొక్కొక్కరిని ఇలా చూస్తుంటే ఒళ్ళు జలధరించక మానదు. ఒకపక్క కెరటాలు, మరోపక్క ఓడల నుంచి బాంబులు, ఇంకో పక్క ఆకాశం నుంచి రాకెట్ల విధ్వంసం. ఏంటిదంతా, ఎందుకీ దాడులు అని అమెరికా ఒక యుద్ధ హెచ్చరిక చేస్తూ రంగంలోకి దిగిపోయింది. ఇది అతి ఘోరమైన వార్తనే చెప్పాలి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా హౌతీ మిలిటెంట్లు యమన్ సమీపంగా వెళ్లే నౌకలను పేల్చేసే పనిలో ఉన్నాయి. అయితే ఏ దేశపు నౌక అనే పట్టింపు లేకుండా దేన్నైనా ధ్వంసం చేస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై, వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ముప్పుంది. ఈ హౌతీలను ఎదుర్కోవడానికి అమెరికన్ నావీ ఓ ఆపరేషన్ చేపట్టింది. దీన్ని చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తోంది. అమెరికా నావీలోని ప్రత్యేక దళమైన సియల్స్ రాత్రిపూట ఎర్ర సముద్రంలో ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. హౌతీ తిరుగుబాటుదారులకు విధ్వంసక ఆయుధాల సరఫరా ఆపాలని బయలుదేరింది. హెలికాప్టర్లు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ సహాయంతో నావీ సియల్స్ విజయవంతంగా ఓ నౌకను సోమాలియా తీరంలోని అరేబియన్ సముద్రపు అంతర్జాతీయ జలాల్లోకి తీసుకురాగలిగింది. ఇరాన్ దేశం తయారు చేసిన బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైల్ కంపోనెంట్లు, ప్రొపల్షన్, గైడెన్స్, హౌతీలు వినియోగించే మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ కు అవసరమైన వార్ హెడ్స్, యాంటీషిప్ మిసైల్స్ సహా ఇతర ఆయుధాలను ఈ షిప్ నుంచి యుఎస్ ఆర్మీ సీజ్ చేసింది. ఎర్ర సముద్రంలో నౌకలపై డ్రోన్ దాడులకు, క్షిపణి దాడుల కోసం హౌతీలు ఈ సీజ్ చేసిన ఆయుధాలను ఉపయోగించినట్టు యుఎస్ నావీ సీల్స్ ప్రాథమిక విశ్లేషణలో బయటపడింది. దీని ద్వారా హౌతీ దాడులకు ఇరాన్కు ప్రత్యక్ష సంబంధానికి ఈ పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయని పేర్కొంది. ఈ వ్యవహారం ఇరాన్ దాని ప్రాక్సీలకు, అమెరికా దాని మిత్రపక్షాలకు మధ్య యుద్ధంగా పరిణమిస్తుందా అని సెక్యూరిటీ డిఫెన్స్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆపరేషన్ చేపడుతుండగా ఇద్దరు యుఎస్ నావీ సీల్స్ సిబ్బంది మిస్ అయ్యారు. సముద్రంలో వీరిద్దరూ మిస్ అయ్యారని అమెరికా తొలుత వెల్లడించింది. వీరిద్దరూ ఈ ఆపరేషన్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అదృశ్యమైన మా బృంద సభ్యుల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్ సెంట్ కామ్ కమాండర్ తెలిపారు. అమెరికా నావీ ఆ నౌకను నేట ముంచేసింది. ఆ నౌక అన్సేఫ్ అని కనుగొన్నాకే ముంచింది.